హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ మానస పుత్రిక పథకానికి కూటమి సర్కార్ షాక్. ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. జగన్ ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తోంది. మరికొన్ని పథకాల కొనసాగింపుపైన తర్జన భర్జన పడుతోంది. ఆర్థికంగా పడే భారం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇంటింటికి రేషన్ పథకం కొనసాగిస్తారా లేదా అనే చర్చ ప్రభుత్వ వర్గాలలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకంపై తుది నిర్ణయం తీసుకునిన్నారు. వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ ఇంటింటికి రేషన్ సరఫరా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాహనాలు కొనుగోలు చేశారు. రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇంటి ముందుకు చేర్చేలా ఈ పథకం అమలు చేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా దాదాపుగా 1800 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వాహనాల వినియోగంపైన పలు ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీ వారికే లబ్ధి చేకూరేలా ప్రభుత్వ ఖర్చుతో వాహనాలు కొనుగోలు చేయించి వారితో సరఫరా చేయించారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ పథకం అమలుపైన తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. ఈ పథకం కొనసాగింపుపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి కొనసాగిస్తున్నా, భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయకుండా గిరిజనులు ఉండే ప్రాంతాలకు, రాకపోకలు సవ్యంగా లేని ప్రదేశాలకు ఈ తరహా రేషన్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సమీక్షలో తుది నిర్ణయం తీసుకునిన్నారు. ఇకపై రేషన్ వస్తువులు తీసుకోవాలని భావించేవారు తప్పనిసరిగా పాత పద్ధతిలోనే రేషన్ షాపులకు వచ్చి సరుకులు తీసుకునేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రేషన్ డీలర్లు సైతం ఇదే అంశంపై మంత్రులతో చర్చించారు. రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ తిరిగి ప్రారంభించాలని కోరారు. అయితే ఈ పథకంలో తీసుకునే నిర్ణయాలపైన ప్రజలలో ఎలాంటి స్పందన వస్తుందనేది ప్రస్తుతం ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. త్వరలోనే ఈ పథకంపైన అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.